సో జనరల్లీ వింటూ ఉంటాం డైరెక్ట్లీ ఫ్రమ్ ఫార్మర్స్ అని. సో ఫార్మర్ పండించింది ఏది మనకి, అది కూరగాయలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఏవైనా కానీ అక్కడి నుంచి రావాల్సింది. సో అందుకే నేను మీరు మోస్ట్లీ డైరెక్ట్లీ ప్రాసెస్డ్ బై ఫార్మర్ అని తీసుకొచ్చారు. అవునండి. ఓకే. పండించింది వాళ్ళే, ప్రాసెస్ చేసేది కూడా ఫార్మర్సే. సో కాబట్టి సో కళ్ళు మూసుకుని ఒక నమ్మకంతో మనం తీసుకోవచ్చు కెమికల్స్ యాడ్ అవ్వవు అనేసి అని. అవును. ఇప్పుడు రైతు ప్రాసెస్ చేస్తే, రైతు ఎప్పుడైనా దాంట్లో కెమికల్స్ వేసేయాలి, దాన్ని ఇంకా మంచి రేటుకి అమ్ముకోవాలని రైతు ఎప్పుడు ఆలోచించడు. ఇప్పుడు మీరు, నేను పంట అంటే కన్న బిడ్డలా చూసుకుంటారు ఫార్మర్స్. నేను 8 సంవత్సరాలుగా ఈ 6 రాష్ట్రాల్లో ఏ పొలం దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ కల్లాలలో ఏదైనా పంట హార్వెస్టింగ్ జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళి అడుగుతుంటాను, ఇది నాకు కొంచెం ఇవ్వండి అని, నేను డబ్బులు ఇస్తానని ఇచ్చాను. ఏ రైతు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోలేదండి ఇప్పటిదాకా. వాళ్ళకి పంటని నాణ్యంగా అందించాలనే ఆలోచనతో ఉంటారు, కానీ దాంట్లో ఏదో కలిపేద్దామని ఉండదు. అందుకే ఏంటంటే ప్రాసెసింగ్ అనేది రైతే చేస్తే రైతుకి మనసు రాదు దాన్ని కల్తీ చేసి ఎక్కువ రేటుకి అమ్ముకోవాలనే. సో అండ్ అలాగే బయట దొరికేటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్లీ ఫ్రమ్ ఫార్మర్స్ అంటారు. సో మీరంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ప్రాసెస్డ్ బై ఫార్మర్స్ అని డైరెక్ట్లీ. సో దాన్ని ఎలా మనం చూస్ చేసుకోవాలి అంటారు? ఇప్పుడు మీకు దీంట్లో లుక్ అండ్ ఫీల్ తెలిసిపోద్దండి. ఇప్పుడు పెద్ద మిల్స్లో తయారు చేసేది అన్నీ, మీరు పప్పు తీసుకుంటే అన్నీ ఒకటే సైజులో ఉంటాయి. ఓకే. అవి అన్నీ కూడా ఒకే కలర్లో ఉంటాయి. అది కూడా ఏంటంటే మనకు చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు అదే మా యూనిట్స్లో ఫార్మర్ ప్రాసెసింగ్ చేశాడు అనుకోండి, అది అలా రాదు. ఓకే. ఒరిజినల్ కలర్లో వస్తుందండి. ఇప్పుడు దాల్ తీసుకుంటే అది పేల్ ఎల్లో కలర్లో వస్తుంది. అదే మనకు మార్కెట్లో దొరికేది మంచి ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ అన్ని రకాల సైజులవి ఉంటాయి దీంట్లో, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, మీడియం సైజువి ఉంటాయి, అన్ని రకాలవి ఉంటాయి. అలా మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నట్టు. సో అలా మీరు దీన్ని కనిపెట్టచ్చు. ఇప్పుడు మీరు చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ తీసుకుంటే అది ఫార్మర్ యూనిట్స్లో ప్రాసెసింగ్ అయింది, ఆ కవర్కి అంటుకుంటుంది. అదే మార్కెట్లో తీసుకొచ్చింది కవర్కి అంటుకోదు, అది అలా ఫ్రీ ఫ్లోయింగ్ ఇలా పడిపోతుంటుంది. నో యాడెడ్ కెమికల్స్ అయితే మాత్రం కవర్ బట్టి మన ప్రొడక్ట్ చూసి మనం కనిపెట్టచ్చు ఇది యాడెడ్ కెమికల్సా కాదా అని. చాలా వరకు కనిపెట్టచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి.